గత ప్రభుత్వం చేసిన పాలన, ఈ ప్రభుత్వం పాలనకు గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు. అప్పుడు జరిగిన పాలన అభివృద్ధి అనేది జరగలేదు. ఎటు చూసినా బాకీల తెలంగాణ, బంగారు తెలంగాణ మారుస్తానన్న గత ప్రభుత్వం బాకీల తెలంగాణగా మార్చింది అనే దానికి ప్రజలంతా గ్రామీణ స్థాయిలో నిదర్శనం చూస్తున్నారు. దాన్ని చూసి, ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏవి అంటే, ఉచిత బస్సు ప్రయాణం సజావుగా జరుగుతూనే ఉంది, మహిళలు మంచి గర్వపడుతున్నారు. తర్వాత ఉచిత విద్యుత్ కూడా జరుగుతుంది, సంతోషపడుతున్నారు. 1200కు ఉన్న గ్యాస్ సిలిండర్ను 500కు ఇలా సబ్సిడీ అందుకుంటున్నారు. రైతులకు ఇన్సూరెన్స్ కానీ, రైతులకు రుణమాఫీ కానీ, 50 రోజులల్లో కష్టపడి 18,000 కోట్లు రుణమాఫీ చేస్తే రుణమాఫీ జరగలేదని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటారు. ఇంతవరకు సమంజసం ఇది? చూడండి, జరగలేదు అనేది సూతం ఎక్కడనో తీయండి. అవును, మిగతా 18,000 కోట్లు జమ చేసిన ప్రభుత్వం రుణమాఫీ జరగలేదంటే ఒప్పుకుంటుందా? నవ్వుల పాలవుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో కానీ ప్రతిపక్ష నాయకులు అంతా నవ్వుల పాలవుతున్నారు. తర్వాత మహిళలు సంతోషపడుతున్నారు, రైతులు సంతోషపడుతున్నారు. ఇవాళ 66.77 లక్షల ఎకరాల ఇవాళ వరి పంట పండింది. 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ ఉత్పత్తి చేసిన ఘనత సాధించింది ఎవరిది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అక్కడ కాళేశ్వరం నీళ్లు రాకపోయినా ఇంత పంట పండింది అంటానంటే ఎంత ఘనతనో పౌర సమాజం అంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. జాతీయ స్థాయిలో రైతుల పక్షాన రికార్డు మన తెలంగాణకు వచ్చింది. మరి ఇంత గర్వంగా ఆయన పనిచేస్తుంటే సహచర ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు వారంతా కష్టపడి రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే ఎంత హీనంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు అంటానంటే, వాళ్ళకి అధికారం కోల్పోయి మందు, జనానికి మందు బాగా అలవాటు చేసి మత్తులో వడగొట్టి మాయ చేసి మేము బంగారు తెలంగాణ చేస్తామనే మాటలు చెప్పుకొచ్చిన నాయకులు ఇవాళ వాళ్ళు ఎటు దోయక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వరంగల్లో జరిగిన ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయి! మంచి అభివృద్ధి పనులు, మహిళలను కోటీశ్వరులను చేయాలి, కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.